నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయం చుట్టూ వివిధ రకాల పండ్లు, నీడనిచ్చే చెట్లను స్థానిక వైసీపీ నాయకులు, కార్యాలయ అధికారులు, సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే విక్రమరెడ్డి మాట్లాడారు. పచ్చదనం ప్రశాంతతకు చిహ్నమని తెలిపారు. చెట్లు నాటడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. చెట్లు నాటడమే కాదు, బాధ్యతగా తీసుకుని వాటిని బాగా పెంచాలని సూచించారు. చెట్లను బాగా పెంచిన కార్యాలయాలకు నగదు బహుమతులు కూడా అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కోటారెడ్డి, సచివాలయం పట్టణ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనందరెడ్డి, జేసీఎస్ కో కన్వీనర్ చిలుకూరు ఆదిశేషయ్య, వైస్ చైర్మన్ సర్దార్, కార్యాలయ అధికారులు, జడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫీస్ ఇంత నీట్గా ఉండాలని నేను కూడా చూస్తానండి. ఢిల్లీ ఎన్నో ఆఫీస్ చూస్తున్నాను, మిగతా స్టేట్ ఆఫీస్ చూస్తున్నాను. అది గవర్నమెంట్ ఆఫీస్ పోతేనే మన మనసులో ఒక విధమైన ఉంటుంది అనమాట, ఇంటి ఉంటాయి అని చెప్పేసి. అది కాకుండా ఈరోజు మాత్రం కొంచెం మనసు మార్చేటట్టు మన ఈ గారు, శ్రీ గారు మిగతా అఫీషియల్స్ అందరు చేసినందుకు నిజంగా అందరికీ అభినందనలు చెప్తాను. ఈరోజు మనందరం ఇన్ని చెట్లు నాటాం. ఈ గారికి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరెవరు చెట్లు నాటారో ఆ చెట్టు పక్కన వాళ్ళ పేరు కూడా పెట్టండి. ఆ పేరు ఎందుకంటే వాళ్ళు కూడా ఎప్పుడైనా మీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఆ చెట్టు చూసుకుని అది కరెక్ట్గా ఉందా లేదా దాని బాధ్యత కూడా తీసుకునేటట్టు గవర్నమెంట్ ఆఫీస్ 1 lakh. దాన్ని క్లీన్ గా తయారు చేసి బెస్ట్ మెయింటైన్ క్లీనెస్ట్ బెస్ట్ మెయింటైన్ బెస్ట్ గిఫ్ట్ గవర్నమెంట్ ఆఫీస్ అయితే కూడా 1 lakh ప్రైజ్ మనీ కేటాయిస్తాం. ఎందుకంటే కొంచెం చేసే వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి మనకు బాధ్యత కావాలి. అది అది ఇంకా కొన్ని కొన్ని కొంచెం ఇన్స్పిరేషన్ అవుతుందని చెప్పి నేను కోరుతున్నాను. ఇలాంటి అభివృద్ధిని కోరుకోవాలి, ఇలాంటి అభివృద్ధిని కోరుకోవాలి. అభివృద్ధి రాష్ట్రాలను పూర్తి స్థాయిలో అందరికీ నమ్ముతుంది కాబట్టి ఆయన బలపడతారని కోరుకుంటూ ఇటువంటి అధికారులు కూడా ఆయన ఆధారంలో ఉంటేనే ఇటువంటి అధికారులు గౌరవ చేయగలుగుతారని నమ్మకం కూడా ఎంత అందరి శాస్త్రం చెప్తూ దానికి అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియదు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.